एपी सीएम जगन पै माजी मंत्री प्रतिपाटि पुल्लाराव विरचुकुपड्डारु। वरद बाधितुलनु ఆదుకోవడంలో सीएम విఫలమయ్యారని విమర్శించారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే రాజకీయాలు చేస్తున్నారన్నటం సిగ్గుచేటన్నారు। గ్రామాల్లో పరిశుద్ధం పడకేసిందని కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితులు కూడా లేవని ధ్వజమెత్తారు। మంత్రి వరద పరిస్థితులు ప్రత్యక్షంగా ఎవరైతే వరదల్లో కష్టాల్లో ఉన్నారో పేదవారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా అధికార పార్టీ రాజకీయాల కోసమని మాట్లాడుతా ఉన్నారు। అధికార పార్టీ వాళ్ళకి సిగ్గు ఉండాలా, బుద్ధి ఉండాలా? వరదలు వచ్చి ఆదుకోండి అని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటా ఉంటే కనీసం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్ళొచ్చి ఇంతవరకు వాళ్ళ ముఖం చూడలా, ఇప్పుడేమో 26 27 తారీఖుల్లో వరద ప్రాంతాలు పరిశీలనకు లేతే వెళ్తానంటున్నారు। 10 రోజుల తర్వాత పోయి ముఖ్యమంత్రి ఏం చూస్తాడని నేను అడుగుతా ఉన్నా। ఇన్ టైం లో పోవాలి, వాస్తవ పరిస్థితుల్ని ముఖ్యమంత్రి చూడాలా, అక్కడికక్కడ అధికారుల్ని ఆదేశించి వాళ్ళని ఆదుకోవాల్సిన సమయంలో వెళ్లకుండా 27 26 తారీఖుల్లో వరద ప్రాంతాలు పర్యటిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు। అక్కడేమో స్వచ్ఛంద సంస్థల వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు చూస్తున్నారు, మాకు అందుకు ఆదుకోండి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయండి, మా అంటువ్యాధులు విష జ్వరాల నుంచి మమ్మల్ని కాపాడండి అని స్వచ్ఛంద సంస్థల వైపు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వరద ప్రాంతాల్లో। ముఖ్యమంత్రి వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది। అనుభవం లేకపోవటమా, అనుభవ రాహిత్యమా, అహంకారమా ముఖ్యమంత్రికి? 73 ఏళ్ల చంద్రబాబు గారు వరద ప్రాంతాలు పర్యటిస్తే యువ ముఖ్యమంత్రి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు। ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉండాలి, ఓట్లు వేయించుకొని ఇంట్లో కూర్చోవటం కాదు। చంద్రబాబు గారికి రాజకీయమే పద్ధతి, అంటే పరామర్శకపోతే కూడా రాజకీయం అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడానికే చంద్రబాబు గారు వెళ్ళటం జరిగింది। మీలాగా ఇంట్లో కూర్చోలేం, హెలికాప్టర్లో ఒక గంట తిరిగి వచ్చాం, పక్క రాష్ట్రంలో ఇచ్చినటువంటిది కూడా సహాయం ఇక్కడ చేయలేకపోతా ఉన్నారు। తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి వరద బాధితుల సహాయం